ఒక జర్నలీ పెరిడోంటిస్ట్ ఫ్రమ్ ఎస్ట్రోనగర్ బ్రాంచ్ మాట్లాడండి. ఈరోజు నేను మిస్సింగ్ టూత్ వాటిని రిప్లేస్ చేయించుకోకపోవడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి చెప్తున్నాను. ఈ మిస్సింగ్ టూత్ అనేది డీకే వచ్చిన టూత్ అండ్ కొంతమంది చాలా సంవత్సరాల క్రితం పన్ను తీయించేసేసుకొని అండ్ రిప్లేస్ చేయించుకోకుండా ఉంటున్నారు. చాలా మంది అంటుంటారు మాకు ఆ పన్ను లేకపోయినా అసలు ఇబ్బంది ఏం లేదంటే మేము చక్కగా అదర్ సైడ్ వేరొక వైపు నుంచి చక్కగా పుట్టి తింటున్నాము, మాకేం ప్రాబ్లం రాలేదు, పెయిన్ రాలేదు అంటుంటారు. బట్ దిస్ ఇస్ నాట్ ద గుడ్. ఇలా చేయించుకోకపోవడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, ఏదైతే ఒక టీత్ మిస్ అయిందో దానికి అపోజిట్ ఉన్న టూత్ ప్రారంభ అంటే పైకి రావడం, దానికి అడ్జసెంట్ ఉన్న టూత్ టిల్ట్ అవ్వడం, ఆ స్పేస్ని కవర్ చేసేయడం అండ్ టూత్ సీక్వెన్స్ మొత్తం దెబ్బతింటుంది. అండ్ ఎప్పుడైతే ఒక టీత్ మిస్ అయిందో ఆ గ్యాప్లోకి మిగతా పళ్ళని అడ్జస్ట్ అయిపోయి పళ్ళ మధ్యలో సందులు రావడం అంటే గ్యాప్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇదే కాకుండా ఎప్పుడైతే ఒక టీత్ మిస్ అయిందో దాన్ని రిప్లేస్ చేయించుకోకపోవడం వల్ల మనం ఎప్పుడైతే దానివల్ల అదర్ సైడ్ ఎక్కువగా చూస్ చేస్తూ ఉంటాం. అలా ఫుడ్ ఎప్పుడైతే ఒక సైడ్ మాత్రమే 100% ప్రెజర్ పెడతామో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ వచ్చేసి జాయింట్స్ అన్నీ ఎక్కువ ప్రెజర్కి లోన్ అవడం, మజిల్స్ ఎక్కువ ప్రెజర్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. అటువైపు హెడ్ ఎక్ రావడం లేకపోతే ఇయర్ ఎక్ రావడం ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం ఫుడ్ టూ సైడ్స్ రెండు వైపులా కూడా మనం చూస్ చేయడం చేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడే ప్రెజర్ డిస్ట్రిబ్యూట్ అయ్యి మనకి అదర్ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఈ పన్ను ఏదైతే మిస్ అవుతుందో దాన్ని రిప్లేస్ చేయించుకోకపోవడం వల్ల అటు అంతా కూడా ఆ స్పేస్లోకి అదర్ టిష్యూస్ అన్నీ కూడా, అండ్ ఇంకొకటి వచ్చి చీక్ రీజియన్లో లోపలికి వెళ్ళిపోయినప్పుడు లోపలికి వెళ్ళినట్టు అవ్వడం, ఇంకోటి ఏజింగ్ ప్రాసెస్ లాగా అంటే స్కిన్ కొంచెం లోపలికి వెళ్ళిపోయి ప్రీమెచ్యూర్ ఏజింగ్ లాగా కనపడడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక టీత్ మిస్ అయిందో దాన్ని వెంటనే రిప్లేస్ చేయించుకోవాలండి. మీకు పెయిన్ లేదు నెగ్లెక్ట్ చేసామండి అని కాకుండా దాన్ని రిప్లేస్ చేయించుకునే ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఈ ఒక పన్ను మిస్ అయితే మనకి టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి. పక్కన రెండు పళ్ళని సపోర్ట్ తీసుకొని ఇలా బ్రిడ్జ్ లాగా ఇవ్వడం, లేదంటే మనకి ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది మనకు పార్థా డెంటల్ అవైలబుల్ ఉంది. అదేంటంటే ఇంప్లాంట్ సిస్టమ్, కొత్తగా ఇది మనకి న్యూయర్ ప్రొసీజర్. అన్ని పార్థా డెంటల్ బ్రాంచెస్లో 99 branches ఈ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందండి. సో మీకు ఒక పన్ను పోయింది అని అలా నెగ్లెక్ట్ చేయకుండా మా పార్థా డెంటల్ మన పార్థా డెంటల్లో ఏ బ్రాంచ్కైనా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇలా ఇంప్లాంట్ అండి, ఇంప్లాంట్ అనేది ఒక బోన్లోకి ఇలా ఫిక్స్ చేసే ఒక రూట్ ఫామ్ అండి. అది ఇలాగ ఇంప్లాంట్ పెట్టేసి దాని మీద వెంటనే ఇమీడియట్గా కూడా క్యాప్తో మనం వెంటనే రిప్లేస్ చేసేయచ్చు. సో ఎప్పుడు కూడా పళ్ళు పోయాయి మిగతా బాగానే చూస్ చేస్తున్నాం అని కాకుండా దానికి రిప్లేస్ చేయించుకునే ఆప్షన్స్ మనం